ఇప్పుడు అసలు విషయాలు మనం కొన్ని మాట్లాడుకుందాం, వాస్తవాలు కొన్ని మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. వీళ్ళకి మొత్తం వచ్చే ఎన్నయ్యా 64 సీట్లు. ఏది సిపిఐని పక్కన పెట్టు, ఇందులో మొత్తము 64 సీట్లు వీళ్ళకు వచ్చాయి. 64 సీట్లు వస్తే ఇందులో ఇప్పుడు గెలిచిన వాళ్ళ ముఠాలు, వాళ్ళ సంఖ్య ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ రేవంత్ రెడ్డిని తీసుకుందాం. ఆర్ఆర్ రేవంత్ రెడ్డి, ఈయన ఎవరు బ్యాచ్ అంటే ఈయన సిబిఎన్ సంబంధించినటువంటి ముఠాలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ రేవంత్ రెడ్డి వెనకాల ఎంతమంది ఉన్నారంటే దాదాపు 30, అంటే డైరెక్ట్గా పేర్లు 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి అవుట్రైట్గా సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఇది ఇదంతా చంద్రబాబు బ్యాచ్. ఇంకొకటి ఎవరు, మా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పొంగులేటిది ఈయన 100% మన పక్కన ఉన్నటువంటి సీఎం జగన్ అన్న బ్యాచ్. సో జగన్ అన్న చెప్పిన వాళ్లకు దాదాపు ఒక 10 మందికి టికెట్లు ఇప్పించుకున్నాడు. 10 మందికి టికెట్లు ఇప్పించుకొని 10 మందిని గెలిపించుకున్నాడు. ఖమ్మంలో ఆయన పతారేంద్ర చూపించుకున్నాడు, ఖమ్మంలో కావాల్సిన వాళ్ళకి టికెట్లు ఇప్పించుకున్నాడు, అక్కడ గెలిపించుకున్నాడు. రాష్ట్రంలో కూడా చాలా చోట్ల జగన్ అన్న చెప్పినటువంటి వాళ్లకు టికెట్లు ఇప్పించుకున్నాడు, గెలిపించుకున్నాడు. కాబట్టి ఈయన ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఈయన అండవర్లో ఉన్నారు. సో ఈయన ఇప్పుడు పొంగులేటి గారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన నాకు సీఎం కావాల్సినటువంటి అవసరం లేదు, కానీ నేను మంత్రిని కావాలి, ఒక కీలకమైనటువంటి పొజిషన్ ఉండాలి, కీలకమైనటువంటి శాఖ నాకు ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం నేను చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్సీలు కార్పొరేషన్లు ఇవ్వాలనేటువంటి ప్రపోజల్స్ ఆయన పెట్టుకున్నాడు. సో దాంతోపాటు ఇంకా ఇప్పుడు అసలైన కీలకమైనటువంటి అంశం ఏంది అంటే, ఇక్కడ మన నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి రెడ్లు, ఈ నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి రెడ్లు ఎవరైతే కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా కీలకంగా ఉన్నారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మన రేవంత్ రెడ్డికి మ్యాక్సిమం సపోర్ట్ చేస్తున్నట్టు వార్తలు తెలుస్తున్నాయి. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు, మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏమీ తగ్గట్లేదు. సో మేము కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నాం, మేము కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి తొలినాళ్ళ నుంచి ఉన్నాం, కాబట్టి మేమేం తక్కువ లేదని చెప్పేసి ఈయన ఒక వర్గాన్ని నల్గొండలో ఉన్నటువంటి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అంటే మొత్తం నల్గొండ టీం ఇది, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో రెండు ఉన్నాయి, ఆ ఉత్తమ్ పద్మావతి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మేమిద్దరం ఎమ్మెల్యేలు ఉన్నాం, మేము కావాల్చుకొని ఇప్పించుకున్నటువంటి వాళ్ళు ఇంకో 2 ముగ్గురు ఉన్నారు. కాబట్టి మాదొక టీం ఉంది 4-5 అని చెప్పేసి వీళ్ళు ఒక 4 ఎమ్మెల్యేలను వీళ్ళ గ్రిప్లో పెట్టుకున్నారు. కోమటిరెడ్డి అన్నదమ్ములు ఇద్దరున్నారు, అన్నదమ్ములు ఇద్దరున్నారు, వాళ్ళు ఇప్పించుకున్నటువంటి ఇటు నకరేకల్ని ఇప్పించుకున్నాడు, ఇంకొకటి భువనగిరి, ఇంకొకటి దేవరకొండలో కూడా వాళ్ళ మనుషులే. కాబట్టి ఈయన ఒక 4 నుంచి 5 ఎమ్మెల్యేలు ఈయన గ్రిప్లో పెట్టుకున్నాడు. ఇక మిగతాయి సంబంధించినటువంటి వాళ్ళు మన జానారెడ్డి పక్కన ఉన్నటువంటి మిర్యాల కూడా వీళ్ళది ఒక టీం ఉన్నది. ఇది ఒక టీం నల్గొండ టీం అంతా, ఇది ఒక నల్గొండ టీము. ఇంకొకటి బట్టి టీం ఉన్నది, బట్టి టీం ఏం తక్కువ కాదు, ఈయన సిఎల్పికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి బట్టి టీం ఉన్నది. బట్టి టీంలో కూడా దాదాపు అటు ఇటు ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఈయన టీంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు 4 ప్రధానంగా కాబోతున్నది. ఈ 4 బృందాలు 4 ముఠాలు లెక్క ఏర్పడ్డారు. ఎవరికి వారు ఇప్పుడు మాకు ముఖ్యమంత్రి కావాలంటే మాకు ముఖ్యమంత్రి పదవి కావాలని వాళ్లకు వాళ్ళు ఇవాళ చర్చ అయితే నడుస్తూ ఉన్నది. సో మన నిన్న సిఎల్పి మీటింగ్ పెట్టినప్పుడు ఇవాళ ఏం కవరింగ్ చేస్తున్నారు తెలుసా ఒకరొకరు? నిజంగా వాస్తవంగా ఇది ఢిల్లీ పార్టీ కాబట్టి ఢిల్లీ పార్టీ కానీ ఈ రాష్ట్రాన్ని పాలించే అవకాశం వచ్చినా కూడా ఆకలైనప్పుడే అన్నం పెట్టాలంటారు చూసినావా, అట్లా ఈ రాష్ట్రాన్ని పాలించే అవకాశం వచ్చినప్పుడు కూడా మీకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇన్ని రోజులు సమయం పడుతున్నది. రేపటినాడు ఈ రాష్ట్రానికి సాపదొచ్చినా నువ్వేదైనా తక్కువ నిర్ణయం తీసుకోవాలి, మళ్ళా ఢిల్లీలో కట్టుకొత్తాలి, బెంగళూరులో దాన్ని అప్రూవల్ చేయాలి, అప్పుడు నువ్వు ఇక్కడ పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. రానున్న రోజుల్లో చూస్తాం, 100% కాంగ్రెస్ రాజ్యాన్ని చూడంది కాదు ఈ తెలంగాణ ప్రాంతము. కాంగ్రెస్కు మొదటి శత్రువు ఇదే, ఆఖరి శత్రువు ఇదే, మళ్ళా ముంగల పొంటి కూడా శత్రువు ఇదే అని చెప్పేసి నేను మొదట్లోనే చెప్పినా, నేను నోటిఫికేషన్ వచ్చిన కొత్తలోనే రాసిన, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అంటే ఉన్న తెలంగాణ తీసుకుపోయి కలిపిందే కాంగ్రెస్, మళ్ళీ తర్వాత మా పోరాటం అంతా కాంగ్రెస్ మీదనే, తర్వాత మళ్ళా గత్యంతరం లేక దిక్కు లేక మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెసే. కాబట్టి ఈయన కాంగ్రెస్ గొప్పతనం ఏం లేదు, కాంగ్రెస్ పరిపాలన మాకు తెలియంది కాదు, కాంగ్రెస్ రాజ్యం మనకు తెలియంది కాదు. ఇలా వీళ్ళు చెప్పుకుంటారు, గొప్పగా చెప్తున్నటువంటి ఇందిరమ్మ రాజ్యము ఈ దేశానికి తెలియంది కాదు, ఇందిరమ్మ పరిచయం చేసినటువంటి ఎమర్జెన్సీ దేశ చరిత్రలో నిలిచిపోతుంది, అది కొత్తగా మనం చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు మిత్రులారా. కాబట్టి ఇన్ని ముఠాలు, ఇప్పటికీ 4 ముఠాలు ఏర్పడ్డాయి కాంగ్రెస్ పార్టీలో. అందుకే నిన్న డిసైడ్ కావాల్సినటువంటి సిఎల్పి లీడర్ ఎన్నిక
వాయిదా పడ్డది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా అక్కడ నేనంటే సీఎం అంటే నేనంటే సీఎం అని చెప్పేసి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే దుద్దిల్ల శ్రీధర్ బాబుకి నీకు స్పీకర్ పదవి ఇస్తా అని చెప్పేసి ప్రపోజల్ చేశారంట. చల్ నాకు ఏది అవసరం లేదు, నాకు స్పీకర్ వద్దు ఏది వద్దు అని చెప్పేసి ఆయన బయటకు వెళ్ళిపోయారు. పార్టీని ఫస్ట్ నుంచి నమ్ముకున్నా నేను, అందరు వీకిర్రు అందరు పార్టీలకి వెళ్ళిపోయారు, కానీ నేను మాత్రమే పార్టీని నమ్ముకొని కూర్చున్నా. అయినా అయ్యాలి నాకు గీ పదవిస్తారా నాకు ఇది చేస్తారా అని చెప్పేసి దుద్దిల్ల శ్రీధర్ బాబు సమావేశం మధ్యలో నుంచి వెళ్ళిపోయిండు. బట్టి విక్రమార్క సమావేశం మధ్యలో నుంచి వెళ్ళిపోయిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిండు, మధ్యలోనే ఆపేసిండు. కానీ బట్టి విక్రమార్క పాదయాత్ర చేసి విజయవంతంగా దాన్ని ముగించిండు, పూర్తి స్థాయి కంప్లీట్ చేసిండు. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తే ఎంత ఆదరణ వచ్చిందో అలాంటి వేషాధరణతోటి అలాంటి వ్యవహారంతోటి బట్టి విక్రమార్క నిజంగా ఒక దళిత నాయకుడు అయినా కూడా ఏమాత్రం వెనకకు తగ్గకుండా ఎక్కడ కూడా తన నమ్ముకున్నటువంటి వాళ్ళకి వెనక తగ్గకుండా బట్టి విక్రమార్క ముందుండి పాదయాత్ర చేసిండు, ప్రజలను కలిసిండు, ప్రజలను తెలుసుకున్నాడు. ఇవాళ సీఎం చేయాల్సి వస్తే బట్టి విక్రమార్కను చేయాలి. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి జోలంతా కరెక్టే అయితే, కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి వాస్తవాలే అయితే, దళితుల మీద నిజంగా వీళ్ళకు ప్రేమే ఉంటే ఒక బట్టి విక్రమార్కను సీఎం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. గుర్తుపెట్టుకుంది, వివేకంటవా 10 పార్టీలు మారిండు, ఇప్పటికీ 12వ పార్టీలకు వచ్చి చేరి చివరికి ఆయన గెలిచిండు, ఆయన జీవిత ఆశయం నెరవేరింది. దాంట్లో నేనేం తప్పనను, ఆయనకు ఆయన ఎలిజిబుల్ కాదనుకుందాం, ఆయనకు మీడియా ఉండొచ్చు, పైసలు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు.